ఐమాక్స్ నిజం చెప్తా ఉన్నాను. అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి. సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ కూడా ఆ బుజ్జితో కామెడీ కావచ్చు, అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ, మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు, మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని మన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీస్తారు. సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ కేవలం హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదనమాట, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒకటే చెప్తానని బ్రో, ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ, ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, మనకు మైల్డ్గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ, బట్ కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు మూవీ బయటకు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బ్రహ్మాండం గారు కామెడీ పండిందా పండలేదు? అంటే ఎవరికి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప, మన దీపికా పడుకొని, ఆ సస్వత్ చటర్జీ, వాళ్ళ నలుగురు ఐదు మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదనమాట ఎవరికి. అంత స్కోప్ అంతా వీళ్ళే కొట్టేస్తారు అనమాట. సో ఎంతమంది గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నా ఒక 5 మినిట్స్ లోపలే ఉంటుంది. ఇంపాక్ట్ఫుల్ ఉండేది, విజువల్స్ వర్ వెరీ గుడ్, ఐ మీన్ ది విజువల్ ఎఫెక్ట్స్, ఐ మీన్ ది వే ఇన్ విచ్ ఆ ఎంటైర్ సెట్ ని ప్లాన్ చేశారు చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా గ్రాండ్ అనిపించింది. ఆ ఎంటైర్ మైథలాజికల్ అన్నమాట, మైథలాజికల్ చాలా ప్యారలల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ చూపిస్తున్నప్పుడు సడన్ గా ప్యారలల్స్ మైథలాజికల్ చూపిస్తున్నారు. సో అది ప్యారలల్స్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇన్ఫాక్ట్ క్లియర్ గా అర్థం అవుతుంది ఆ ప్యారలల్స్. మొత్తం మహాభారతాన్ని కాదు, ఒక పార్ట్ ఆఫ్ మహాభారత్ని తీసుకొని చూపించారు. ఇన్ఫ్యాక్ట్ యూనో దే మెన్షన్ చేశారు అశ్వత్థామ ఇంకా అర్జున ఫైట్ గురించి, ఇన్ విచ్ విజయ్ దేవరకొండ వాజ్. క్యామియోస్ వెరీ గుడ్, ఇన్ఫ్యాక్ట్ దే వెరీ సర్ప్రైజింగ్, సమ్ ఆఫ్ దెమ్ వర్ నాట్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఐ థింక్ ఐ మీన్ ద వే మృణాల్ ఠాకూర్ ఫస్ట్ సీన్లోనే వచ్చింది, ఇంకా దుల్కర్ సల్మాన్ ప్రభాస్ ఫాదర్ లాగా వచ్చారు, ఇంకా ఆల్ ది క్యారెక్టర్స్ వెదర్ ఇట్స్ ఆర్జీవి ఆర్ వెదర్ ఇట్స్ రాజమౌళి, అందరూ చాలా. సో ఆర్ దేర్ క్యారెక్టర్ ఇంపాక్ట్ఫుల్ ఇన్ ద మూవీ ఆర్ నాట్? Yes, yes, చాలా ఇంపాక్ట్ఫుల్. అండ్ ఇంకా ఒక కామిక్ ఎలిమెంట్, ఒక రిలీఫ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్, ఫ్యాబ్యులస్.